కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు కుర్చీ తాత. అంతెందుకు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే పదంతో సాంగ్ కూడా పెట్టారు. అది సెన్సేషనల్ హిట్ అయింది. ఆ పదం వాడుకున్నందుకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా కుర్చీ తాతను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నటి స్వాతి నాయుడు, వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్టు చేశారని సమాచారం. తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని, తన డబ్బులు కాచేసి వైజాగ్ పారిపోయానని ప్రచారం చేస్తున్నాడని, అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పారు వైజాగ్ సత్య. వాస్తవానికి వైజాగ్ సత్య సాయంతో తమన్ని కలిశాడు కుర్చీ తాత. వైజాగ్ సత్య మంచివాడని, అతని వల్ల మేలు జరిగిందని పలు ఇంటర్వ్యూలో చెప్పిన కుర్చీ తాత ఇప్పుడు రివర్స్ అవ్వటం గమనార్హం. వైజాగ్ సత్య తన పేరు ఉపయోగించుకుని డబ్బులు దండుకుంటున్నాడని ప్రచారం చేయటం, చంపేస్తా నరికేస్తా అంటూ వీడియోలు చేయటంతో ఆందోళన చెందిన వైజాగ్ సత్య కుర్చీ తాతపై ఫిర్యాదు చేశాడు. తమన్ దగ్గరకు తీసుకుని వెళ్లినట్టు మహేష్ బాబు దగ్గరకు తీసుకుని వెళ్లాలని గొడవ చేస్తున్నాడట కుర్చీ తాత. అది అసాధ్యమని చెప్పడంతో కుర్చీ తాత తనను టార్గెట్ చేసినట్లు చెప్తున్నాడు వైజాగ్ సత్య. రెండు రోజులుగా కుర్చీ తాత కోసం పోలీసులు వెతుకుతున్నారని, చివరికి బుధవారం నాడు అరెస్టు చేసినట్లు చెప్పారు వైజాగ్ సత్య. కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్లో కృష్ణకాంత్ పార్కులో తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయ్యాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.